Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు లక్ష కోట్లంటే అంత ఇష్టమా? అప్పుడెప్పుడో లక్ష కోట్ల అవినీతి అన్నారు, అది కాస్త ఇప్పుడు 2 లక్షల కోట్లు అయింది. చంద్రబాబు అనుకోకు 1 లక్ష కోట్ల రూపాయలంటే ఇష్టంలాగుంది. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి రాగానే చంద్రబాబు తమ్ముళ్ళు ఎల్లో మీడియా కలిసి జగన్ 1 లక్ష కోట్ల రూపాయలు దోచేసుకున్నారంటూ నానా గోల చేశారు. నమ్మిన జనాలు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. సరే, రాజకీయ కారణాలతో వేధింపులు మొదలై చివరకు జగన్ 14 మాసాలు జైల్లో ఉన్నారు. ఇప్పుడదంతా చరిత్రగా మారిపోయింది. మరి వర్తమానం భవిష్యత్తు ఏమిటి? ఏమిటంటే 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారట. ఏమిటంటే జగన్ 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారట. అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో జగన్ అనుకో 2 లక్షల కోట్లు దోచుకున్నట్లు చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టారు. నిజానికి గతంలో టీడీపీ అనుకో ఆరోపణలు చేసినట్లుగా జగన్ 1 లక్ష కోట్లు దోచుకోవడం అబద్దమని జనాలకు అర్థమైపోయింది. అందుకనే ఎంత గోల చేసినా పట్టించుకోకుండా జనాలు 2019లో వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు. అవినీతిని పెద్ద అంశంగా జనాలు చూడడం మానేశారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారంతా లేదా ఎవరొచ్చినా దోచుకోవడానికి తప్ప తమను ఉద్ధరించడానికి కాదని జనాలు ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు. పోయిన చంద్రబాబు అనుకో మీదేమైనా అవినీతి ఆరోపణలు తక్కువన్నాయా? కాబట్టి అవినీతి ఆరోపణలను పక్కన పెట్టేసి ఇంకేమైనా వ్యాలిడ్ పాయింట్ పట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్పై అవినీతి ఆరోపణల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఏమిటంటే 2014-19 మధ్య తన పాలన ఎలాగుంది, 2019 నుంచి జగన్ పాలన ఎలాగుంది అనే కంపారిజన్ జనాలకు చూపించాలి. అలాగే 2024 ఎన్నికల్లో తనను గెలిపిస్తే జగన్ పాలన కంటే మంచి పాలన ఏ విధంగా ఇవ్వబోతున్నారనే విషయాలను కూడా జనాలకు వివరించగలగాలి. అవినీతి, దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు, దాడులు చంద్రబాబు హయాంలోనూ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి జగన్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ లాంటి పనికిమాలిన వ్యవహారాలను పక్కన పెట్టేయాలి. ఎన్నికల్లో పోటీకి మంచి అభ్యర్థులను రంగంలోకి దింపగలిగితే జనాలు మెచ్చి అధికారం అప్పగిస్తారేమో చూడాలి. అంతేకాని 1 లక్ష కోట్ల అవినీతి అంటూ అరిగిపోయిన రికార్డులను మళ్లీ మళ్లీ వినిపిస్తే జనాలు మెచ్చరు సరిగదా, అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది.